నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవపేతంగా ఖైరతాబాద్ బాలాపూర్ గణపతుల నిమజ్జనం. భారీగా వచ్చిన భక్తులు, కిక్కిరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏకదంతుని నిమజ్జనోత్సవాలు. రికార్డు ధర పలికిన రిచ్మండ్ విల్లాస్, బాలాపూర్ లడ్డూలు. రేపు నూతన ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకటించనున్న ప్రభుత్వం. శిల్పకళా వేదికలో విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించిన ప్రభుత్వం. పాలనే లేదన్న భారాస చరిత్రను దాచేస్తున్నారని బీజేపీ ఆరోపణ. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆర్టీసీ సింగ్, వారం రోజుల్లో ప్రమాణం చేస్తారన్న ఆ పార్టీ. మయన్మార్లో భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు. 226 మంది మృత్యువాత, మరికొందరు గల్లంతు. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర. జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన సూచీలు. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్. చైనాతో జరిగిన తుది పోరులో జయభేరి.